నేను టీనేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ లో అబ్బాయిలు నా వైపే చూస్తున్నారని తెలిసినప్పుడు చాలా గర్వంగా ఉండేది. ఒక లవ్ లెటర్ కూడా వచ్చింది. ఐ స్టిల్ రిమెంబర్ హిస్ బాలాజీ, యా యునో, చాలా బాగా రాశాడు. నిన్ను చూస్తే పెరట్లో తులసి మొక్కలా, గుళ్ళో దేవతలా, చాలా పవిత్రంగా ఉంటావు అంటూ. వావ్, తను నిజమే చెప్పాడుగా. అతన్ని చూడాలనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. చివరికి చూద్దాం అనుకునేసరికి నాకు పెళ్ళైపోయింది. ఇంకా ఆ తర్వాత ఏముంది? మొగుడు, పిల్లలు, సంసారం, పురుడ్లు, పుణ్యాలు. సో ఆ తర్వాత నీకెప్పుడు జాబ్ చేయాలనిపించలేదా? పెళ్లికి ముందు మా వారు పెట్టిన కండిషన్ అదే, నేనెప్పుడు జాబ్ చేయకూడదు అని. మరి పెళ్లికి ముందు ఏమీ తెలియని నువ్వు సడన్ గా నీ లైఫ్ లోకి వచ్చిన వ్యక్తితో ఎలా అడ్జస్ట్ అయ్యో? అప్పటి వరకు అబ్బాయిలకి దూరంగా ఉండమని చెప్పిన పెద్దవాళ్లే ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఫీలింగ్ షేర్ చేసుకోమంటే, ఏ అమ్మాయికైనా మొదట్లో అడ్జస్ట్ అవ్వడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ తర్వాత ఇష్టం ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ మొత్తం మెమరబుల్ మూమెంట్ కాదు, ప్రతిసారి మంచి ఫీలింగ్సే ఉండవు. అంటే ఎన్నో కొన్ని ఉన్నట్టే కదా, నీ హబ్బీతో ఉన్న రొమాంటిక్ మూమెంట్స్ గురించి చెప్పు. పక్క వాళ్ల రొమాంటిక్ ఫీలింగ్స్ తెలుసుకోవాలని మీ మగాళ్ళకి ఎందుకంత ఆసక్తో నాకు అర్థం కాదు. చెప్పొచ్చు కదా ప్లీజ్. గుర్తొచ్చింది. అవునా? చెప్పు చెప్పు ప్లీజ్. నువ్వొచ్చిన హడావుల్లో వాషింగ్ మిషన్ లో బట్టలు వేశానన్న విషయమే మర్చిపోయాను. అంజలి, మీ ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ఎందుకని ఓ బడబడా మాట్లాడుతూ ఉంటారు? ఆడవాళ్లు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అనుకుంటారు. అలా షేర్ చేసుకుంటేనే వాళ్ళ ఎమోషన్స్ కి కంప్లీట్నెస్ వస్తుంది. అందుకే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు పేరెంట్స్తో, హస్బెండ్తో, పిల్లలతో, సిబ్లింగ్స్తో, ఆఖరికి నీలా క్లోజ్గా ఫీల్ అయ్యే అబ్బాయిలతో కూడా. అలా మాట్లాడుతుంటేనే మీరు మాకు పడిపోయారనుకుంటాం. అదే మరి మీ మగాళ్ళ బుద్ధి. మా మగాళ్ళెప్పుడు మీ ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. అలాగా? అయితే ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు. నిన్నెత్తుకొని గిరగిరా తిప్పాలనుంది. Stop! Stop! Hey! ఈ బకెట్ తీకుండా ఇప్పుడు పట్టుకొని చూద్దాం. వావ్, నీతో ఉంటే అస్సలు టైమే తెలియట్లేదు తెలుసా. చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడంలో కూడా ఇంత ఆనందం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలా నువ్వు నవ్వుతూ ఉంటానంటే నీ కోరికలన్నీ తీర్చడానికి నేను రెడీ. ఓ థ్యాంక్ యూ. నీకు చెస్ ఆడడం వచ్చా? నేను చెస్ చాలా బాగా ఆడతాను. అయితే పదా. ఈ చెస్ గేమ్ కి మన లైఫ్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అవునా? ఎస్. ఈ చెస్ బోర్డులో బాక్సెస్ అన్ని హాఫ్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్ ఉంటాయి. అంటే రాత్రి పగలులాగా, కష్టం సుఖంలాగా. చెప్పింది చాలు, చెక్. అందమైన ఆడదాని చేతిలో ఓడిపోవడం కూడా ఆనందమే. ఓ, గెలిచింది ఆడదైతే ప్రతి మగాడు ఇలాగే చెప్తాడు. పోన్లే, తెలివైన ఆడదాని చేతిలో ఓడిపోవడం కూడా ఆనందమే. ఇప్పుడు హ్యాపీయా? ఆటలో ఆడా మగా ఉండవు, గెలుపు ఓటములే ఉంటాయి. నీలాంటి అందగత్తెలను అర్థం చేసుకోవడం చాలా కష్టం.
మీరు చాలా పొగరుగాను కఠినంగానూ ఉంటారు, ద్రౌపది సత్యభామల్లాగా. హే అంజలి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు నన్ను ఎందుకోసం పిలిచావు? ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అంజలి, అంజలి. నో నో అరుణ్, నేనంటే ఇష్టమేగా. నో ప్లీజ్ అంజలి. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఓకే అంజలి? నువ్వు సంతోషంగానే ఉన్నావా? ఒక అమ్మాయి ఎప్పుడు సంతోషంగా ఉంటుందో నీకు తెలుసా? ఎప్పుడైతే ఆమెను తన భర్త అందమైన కళ్ళతో చూడగలుగుతాడో అప్పుడు. అప్పుడప్పుడు వంటల్లో హెల్ప్, హెల్త్ బాగోలేదంటే చిన్న కేర్, 10 మందిలో ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్, నచ్చింది వండినప్పుడు చెప్పే థ్యాంక్స్, చిన్న నవ్వు, చిన్న గిఫ్ట్, నువ్వు అందంగా ఉన్నావన్న మాటలు, సడన్గా తన్ని హగ్ చేసుకున్నప్పుడు, అనుకోకుండా మూతు పెట్టుకున్నప్పుడు. ఇట్ ఈస్ ట్రూ, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ. నిజం అంజలి, నేను నీతో నిజమైన ప్రేమలో ఉన్నాను. కానీ మా ఆయన నన్ను హగ్ చేసుకున్నప్పుడు నన్ను కమ్ముకున్న చీకట్లన్నీ ఒక్కసారే తొలగిపోతాయి. అప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ ఇష్టాలుగా మారిపోతాయి. అంటే నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నావా? ఏ భార్య అయినా తన భర్తను ఎందుకు ప్రేమించదు? కాకపోతే అతని ధోరణి అతనిదే. సంసారం అంటే సంపాదన అని, సుఖం అంటే తనిచ్చేదే అన్న భావనతో బతికేస్తాడు. నాకు మనసుందని, నేను కూడా మనిషినే అనే భావన ఆయనకెప్పుడూ కలగదు. ఆ మనిషిని పక్కన పెట్టి నీ మనసుకేం కావాలో చేయొచ్చుగా. నా మనసు కూడా నాకేదో కావాలని చెప్తోంది. దేర్ యు ఆర్, నీకేం కావాలో నాకు తెలుసు. ప్లీజ్ ఒక్క క్షణం ఇవన్నీ మర్చిపో. మరి మిగిలిన అన్ని క్షణాలు? అంజలి, నువ్వు నీ కోసం మాత్రమే ఆలోచించు. నో, నేను ఆలోచించను. ప్లీజ్ అంజలి, వీఆర్ గ్రోన్ అప్. ఆఫ్ కోర్స్, కానీ అంజలి, మనం జీవితంలో చెరుపుకోలేని తప్పేం చేయట్లేదే. ఇది ఎవరికి తెలిసినా తప్పని అంటారు. ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది, ఎవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పు. కావాలి, ఐ లవ్ యూ బట్ ఐ డోంట్ వాంట్ ఇట్ ఫ్రమ్ యూ.
ఐ డోంట్ వాంట్ టు లవ్ యు. అంజలి ప్లీజ్ ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పక్కన పెట్టు, ఇవన్నీ వదిలేసి నాతో వచ్చే. మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. లైఫ్ లాంగ్ నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ప్లీజ్ నా మాట విన్ అంజలి, ప్లీజ్.